హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు లెసన్లో మన హ్యూమన్ బాడీ అంటే మనం, ఓకే, ఐ నో సౌండ్స్ చేస్తాం ఎవ్రీ డే. ఆ సౌండ్స్ని మనం ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్లో అనేది నేర్చుకోబోతున్నాం. సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గో టు ద టాపిక్. So the first one, as you all know that, so when you have a bad cold, meeku cold chesinappudu, so you know, you cough, okay, you cough, okay, cough anedi daggadam, okay. So it can be used as a noun and verb also. I'm coughing, okay, ante nenu daggutunnanu అని మనం చెప్పొచ్చు, రైట్? సో ఆ నెక్స్ట్ వన్, సో వెన్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ కోల్డ్, సేమ్ థింగ్, యూ యాక్చువల్లీ సమ్ టైమ్స్ యూ ఎక్సెల్ లాట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ది నోస్, ఓకే. మన నోస్ నుంచి ఎక్కువ ఎయిర్ని బయటికి పంపిస్తారు, అది స్నీజింగ్ అంటారు, ఓకే. సో స్నీజింగ్ అంటే తుమ్మడం, ఓకే. స్నీజింగ్ ఆల్సో కెన్ బి యూస్డ్ యాజ్ వర్బ్, ఓకే. సో ఐఎమ్ స్నీజింగ్ ఎ లాట్ టుడే, ఓకే. నేను చాలా బాగా ఎక్కువ తుమ్ముతున్నాను ఈరోజు. ఐఎమ్ స్నీజింగ్, ఓకే, ఐఎమ్ స్నీజింగ్. సో మై చైల్డ్ ఈజ్ స్నీజింగ్, ఓకే. సో మై చైల్డ్ ఈజ్ స్నీజింగ్, మై చైల్డ్ ఈజ్ స్నీజింగ్ అండ్ కాఫింగ్, అతను తుమ్ముతూ దగ్గుతూ ఉన్నాడు అని మనం చెప్పొచ్చు. సో ఆ నెక్స్ట్ సౌండ్ వచ్చేసి గ్రోన్, GROAN, గ్రోన్, ఓకే. గ్రోనింగ్, ఓకే, వర్బ్ ఆల్సో ఇట్ కెన్ బి యూస్డ్ యాజ్ అ వర్బ్, ఓకే. గ్రోనింగ్ అంటే నీకు బాగా పెయిన్గా ఉన్నప్పుడు నువ్వు ఆ పడుకొని ములుగుతూ ఉంటావు, అమ్మా అలా గ్రోనింగ్ చేస్తూ ఉంటావు, ఓకే, దట్ ఈస్ కాల్డ్ గ్రోనింగ్. సో సో ఐఎమ్ గ్రోనింగ్, ఐఎమ్ గ్రోనింగ్ డ్యూ టు లెగ్ పెయిన్, ఓకే, జాయింట్ పెయిన్, జాయింట్ పెయిన్స్ అలా మనం చెప్పొచ్చు. ఏదైనా మనకి ఆ పెయిన్గా ఉన్నప్పుడు యూ గ్రోన్, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఇంకో సౌండ్ మన బాడీలో నుంచి వచ్చేది, ఓకే, ఎస్పెషల్లీ త్రూ అవర్ మౌత్, ఆవలింతలు, ఓకే. సో ఆవలింతలు మనం యాన్ అంటారు, YAWN, యాన్. ఇట్ ఆల్సో కెన్ బి యూస్డ్ యాజ్ వర్బ్, ఓకే, యానింగ్, ఓకే. సో ఐఎమ్ యానింగ్, ఓకే. సో మనకు తెలుసు యానింగ్ అనేది మనం నోరు ఓపెన్ చేసేసి వి యాన్ కదా, వెన్ యూ ఫీల్ స్లీపీ, సో యూ యాన్, ఓకే. సో అలా మనం యానింగ్ అంటాం దాన్ని. సో నెక్స్ట్ మనందరికీ తెలుసు బేబీస్ క్రై, ఆర్ ఎల్స్ ఐ క్రై. క్రై అంటే సో ఏడవడం లేదంటే అరవడం, ఓకే. క్రై, ఏడవడం అని కూడా ఎక్కువ మనం యూజ్ చేస్తాం, ఓకే. సో దే ఆర్ క్రైమ్, ఓకే, దే ఆర్ క్రైమ్. సో నెక్స్ట్ మనకి ఇంకా ఏంటంటే పెద్దగా ఒకవేళ దూరం నుంచి ఎవరినైనా మనం పిలవాలి, ఓకే. సో అప్పుడు మనం ఏం చేస్తాం, వీ డోంట్ క్రై లౌడ్లీ, బట్ విఎల్, YELL, ఇట్స్ ఎ సౌండ్, ఓకే. విఎల్, దే ఆర్ ఎలింగ్, ఎలింగ్ అంటే వాళ్ళు పెద్దగా కేక వేస్తున్నారు, ఎల్, YELL, దే ఆర్ ఎలింగ్ ఎట్ హిమ్, ఓకే. అంటే సంబడి ఇక్కడ దూరాన్ని ఉన్నాడు, సో అప్పుడు మనం స్లోగా మాట్లాడితే, యూనో, స్లోగా పిలిస్తే హీ కెనాట్, అప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్, రమేష్ అని మనం పెద్దగా విఎల్, బిగ్గర్గా కేక వేస్తాం, ఓకే, బిగ్గర్గా కేక వేయడం, ఓకే, ఎల్, YELL, రైట్? సో నెక్స్ట్ మనం హమ్ చేస్తుంటాం, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూజిక్ పెట్టుకుంటాం, ఓకే. సో మ్యూజిక్ పెట్టుకొని ఏదో సాంగ్ వస్తున్నప్పుడు అదే సాంగ్ని మనం హమ్ చేస్తూ ఉంటాం అని అలా సౌండ్ చేస్తూ ఉంటాం, ఓకే. దట్ ఈస్ కాల్డ్ హమ్మింగ్, ఓకే. అంటే అది చాలా హ్యాపీగా ఉంటుంది మనకి, ఓకే, ఇఫ్ యూ హమ్, ఇఫ్ యూ రిపీట్ ఎ సాంగ్ విత్ హమ్మింగ్, ఓకే. సో ఐఎమ్ హమ్మింగ్, యూ కెన్ సే దాట్. నెక్స్ట్ మనకి ఎక్కిల్లిపోవడం, ఓకే. ఎక్కిల్లిపోవడాన్ని మనం హిక్కప్స్ అంటారండి, హిక్కప్స్, ఓకే. సో వి యూజువలీ హిక్కప్, ఇట్ కెన్ బి యూస్డ్ యాజ్ వర్బ్ ఆల్సో, దే ఆర్ హిక్కపింగ్, రైట్? సో అంటే
సో మనం తినేటప్పుడు తినేటప్పుడు సో సంథింగ్ ఇక్కడ ఆగిపోతుంది, అప్పుడు మనం యాజ్ యూజువల్ గా హిక్అప్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని హిక్అప్స్ అంటారు. ఓకే, ఇంకా మనకి ఇంకో వర్డ్ ఉంటుందండి, ఇంకో సౌండ్ ఏంటంటే ఫార్టింగ్. ఓకే, FARTING, ఫార్టింగ్. ఫార్టింగ్ అంటే మనం ఎక్సెస్ గ్యాస్ వదిలేస్తూ ఉంటాం, దట్ ఈస్ ఫార్టింగ్. సో ఇట్స్ ఇక్కడ మనకి అది కొంచెం యునో గిల్టీగా ఉంటుంది. సో ఇట్స్ అ బిట్ ఎంబారస్మెంట్. ఓకే, యూనో బట్ ఫర్ చిల్డ్రన్ ఇట్ ఈస్ కామన్ అండ్ ఇట్ ఈస్ గుడ్ థింగ్ ఆల్సో టు డూ సో. నెక్స్ట్ మన ఇంకో సౌండ్ ఏంటంటే గ్యాస్ప్ సౌండ్, GASP, గ్యాస్ప్. సో గ్యాస్ప్ అంటే ఒకసారిగా మనం ఎయిర్ తీసుకోవడం, అంటే నువ్వు ఒకవేళ భయపడినా, ఒకవేళ యూనో ఇఫ్ యూ ఫీల్ వండర్, ఓకే, ఆశ్చర్యంగా ఫీల్ అయినప్పుడు యూ జనరల్గా ఇస్తే అలా, దట్ ఈస్ గ్యాస్పింగ్. గ్యాస్పింగ్ అంటారు దాన్ని, హీస్ గ్యాస్పింగ్, హీ గ్యాస్డ్ అని మనం చెప్పొచ్చు. హీ గ్యాస్డ్ వర్బ్ లో మనం దాన్ని యూజ్ చేయొచ్చు, హీ గ్యాస్డ్. అలా మనం గ్యాస్ అనేది ఇన్హేల్ చేస్తాం సడన్ గా. నెక్స్ట్ మనం ఈ గ్యాస్ అంటే ఇన్హేల్ చేస్తాం, దానికి అలానే సడన్ గా మనం ఎక్సెల్ చేస్తుంటాం ఒక్కోసారి, దాన్ని పఫ్ అంటారు, PUFF, పఫ్. ఓకే, అలా అది మనం బయటకు వదిలేయడాన్ని, మన ఎయిర్ ని బయటకు వదిలేయడాన్ని పఫ్ అంటారు. సో నెక్స్ట్ మనకి ఇలా ముక్కుతోటి స్నిఫ్ చేస్తాం, SNIFF. మనకి తెలుసు కదా, ఇలా ఏదైనా పసికట్టేటప్పుడు ఇలా వాసన, లేదంటే అది స్నిఫింగ్ అంటారు దాన్ని, స్నిఫింగ్. ఓకే, మనకు తెలుసు కదా స్నిఫర్ డాగ్స్. ఓకే, అంటే అవి వాసన చూసి థీవ్స్ ని కనిపెట్టేస్తాయి. ఓకే, ఎవరు దొంగ అనేది కనిపెడతాయి, దాన్ని స్నిఫింగ్. ఓకే, దట్ ఈస్ స్నిఫ్. నెక్స్ట్ మనకి ఇంకో సౌండ్ స్నాట్, SNORT, స్నాట్. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వర్బ్. సో స్నాటింగ్, స్నాటింగ్ అంటే, సో మనకు తెలుసు ఎక్కువ పిగ్స్ చేస్తాయి అలా, అది స్నాటింగ్ సౌండ్. అది అంటే మనకి ఇక్కడ ఏదైనా బ్లాక్ అయినప్పుడు అలా మనం స్నాట్, ఓకే, స్నాట్ చేస్తాం, SNORT, స్నాట్. నెక్స్ట్, సో మన నోస్ బ్లాక్ అయిపోతుంది అప్పుడప్పుడు, సో దట్ ఈస్ అ స్టఫీ నోస్. ఓకే, సంథింగ్ ఈస్ బ్లాక్డ్. ఓకే, మనకి లోపల కొంచెం యూనో ఫ్లమ్ అనేది డ్యూ టు కోల్డ్ అది బ్లాక్ అయిపోతుంది, దట్ ఈస్ స్టఫీ నోస్ అంటారు. సో అప్పుడు మనం దాన్ని తీసేస్తాం, అప్పుడు మనం దాన్ని ఏమంటారు అంటే బ్లో నో, బ్లో యువర్ నోస్. ఓకే, బ్లో యువర్ నోస్, ఈస్ బ్లోయింగ్ హిస్ నోస్, చీదేస్తున్నాడు. సో దాన్ని ఈస్ బ్లోయింగ్ హిస్ నోస్ అని మనం చెప్పొచ్చు. సో ఎందుకు మనం బ్లో చేస్తాం, సమ్టైమ్స్ యువర్ నోస్ రన్స్ అవుట్, అంటే చీమిడి కారుతూ ఉంటుంది, దాన్ని మై నోస్ రన్స్ అవుట్ అయి, ఆర్ మై నోస్ ఈస్ రన్నింగ్ అవుట్, అంటే ఆ చీమిడి బయటకు వస్తూ ఉంటుంది, అప్పుడు వాట్ యు డూ, యు బ్లో యువర్ నోస్. నెక్స్ట్ మనం నిద్రపోతున్నప్పుడు గురుక పెడతాం, సో దాన్ని స్నోర్, SNORE, స్నోర్. సో దాన్ని వర్బ్ గా కూడా యూజ్ చేయొచ్చు, స్నోరింగ్. హౌ మెనీ ఆఫ్ యూ స్నోర్ ఇన్ యువర్ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో ఎంతమంది గురుక పెడతారు? ఓకే, డూ యూ స్నోర్ వైల్ యూ స్లీపింగ్ అలా స్నోర్ అంటే గురుక పెట్టడం. నెక్స్ట్ ఇంకో సౌండ్ ఏంటంటే సైన్. ఓకే, SIGH, ఇట్ ఈస్ సైన్. ఓకే, ఇట్స్ యునో ఇట్స్ ఎ సౌండ్ ఆఫ్ రిలీఫ్. వెన్ యూ రిలీఫ్ అమ్మాయ అని అంటాం కదా, అది రిలీఫ్ సౌండ్ అన్నట్టు సైన్. ఓకే, సై, SIGH, అది సై, వెన్ యూ ఫీల్ రిలాక్స్డ్. సో నెక్స్ట్ సౌండ్ వచ్చేసి బర్ప్, అంటే త్రేన్పడం. ఓకే, మనం హెవీగా తిన్నప్పుడు ఆఫ్టర్ ఈటింగ్ వి యూజువలీ బర్ప్, BURP, బర్ప్. సో బర్ప్ అనేది జస్ట్ స్లాంగ్ వర్డ్, దానికి ఇంగ్లీష్ ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే బెల్చ్, BELCH, బెల్చింగ్. ఓకే, బెల్చింగ్, బర్ప్ ఆర్ బెల్చింగ్. మనం ఇప్పుడు ఏంటంటే కామన్గా బర్ప్ అంటాం, BURP, బర్ప్, అంటే మనం ట్రైన్ పడాన్ని బర్ప్ ఆర్ బెల్చింగ్.
Okay. I belch every day. Okay. Or I burp every day. అని మనం చెప్పొచ్చు. సో ఆ నెక్స్ట్ సౌండ్ ఆ మనం సర్ప్. సర్ప్ అంటే సర్పింగ్. ఓకే, సర్పింగ్ అంటే మనం టీ తాగేటప్పుడు కానీ ఏదైనా హాట్ లేదంటే వాటర్ తాగేటప్పుడు అలా సర్ప్ చేస్తాం. ఓకే, ఆ సౌండ్ ని మనం సర్ప్ అంటారు. ఓకే, సో మై ఫాదర్ సర్ప్స్ లౌడ్లీ. ఓకే, మై ఫాదర్ సర్ప్స్ లౌడ్లీ వైల్ డ్రింకింగ్ టీ. సో నెక్స్ట్ మనం ఇలా క్రాక్ ఇది క్రాక్ అంటారు, మన నెకల్స్ ఇలా క్రాక్ చేస్తాం. ఓకే, సో ఐ క్రాక్ దీన్ని క్రాక్ సౌండ్ అంటారు. ఓకే, క్రాక్, ఐ క్రాక్ మై నెకల్స్. లేదంటే సమ్టైమ్స్ మన నెక్ ని కూడా ఐ క్రాక్ మై నెక్, ఇది నెక్ సౌండ్. ఓకే, మీరు నరాలని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు. ఓకే, యు క్రాక్ యువర్ నకల్స్ అంటే ఇలా చిటికలు తీసే సౌండ్. ఓకే, లేదంటే ఒకేసారి ఇలా అంటారు. ఓకే, క్రాక్ యువర్ నకల్స్ ఆర్ ఐ క్రాక్ మై నెక్ దిస్ వన్. ఐఎమ్ క్రాకింగ్ మై నెక్. నెక్స్ట్ మనం చిటిక వేస్తాం. ఓకే, దట్ ఈస్ ఫింగర్ స్నాప్. ఓకే, ఫింగర్ స్నాప్ దిస్ ఈస్ ఫింగర్ స్నాప్. నెక్స్ట్ మనం చాలా చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటాం ఎవరికి వినపడకుండా, దట్ ఈస్ కాల్డ్ విస్పర్. ఓకే, విస్పర్ అంటే సో ఎదుటి వారికి ఇండరాకుండా సో ఐ విస్పర్డ్ అని మనం చెప్పొచ్చు. ఐ విస్పర్, హీఈస్ విస్పరింగ్. ఓకే, విస్పరింగ్ అంటే చెవులో చిన్నగా చెప్పడాన్ని విస్పర్ అంటారు. నెక్స్ట్ సో గ్రంబుల్ కూడా, సో మన స్టమక్ చేసే సౌండ్ అని కూడా మనం చెప్పొచ్చు. ఇంకో మీనింగ్ ఏంటంటే సో ది గ్రంబుల్. ఓకే, సనగడం. ఓకే, సనగడం గ్రంబుల్ అంటే అర్థం కాకుండా ది గ్రంబుల్, డోంట్ గ్రంబుల్. నెక్స్ట్ మర్మర్. ఓకే, డోంట్ మర్మర్ అంటే మర్మర్ అన్న కూడా ఎలా అంటే గుసగుసలాడడం. ఓకే, మర్మరింగ్. ఓకే, మర్మర్, డోంట్ మర్మర్, గుసగుసలాడడం అంటే ఎవరికి అర్థం కాకుండా పక్క వాళ్ళకి. నెక్స్ట్ మటర్, MUTTER, మటరింగ్. ఓకే, మటరింగ్ అంటే అర్థం కాకుండా మాట్లాడడం. ఓకే, గొనుగుడు ఉండు మాట్లాడడం, మటరింగ్. అదేవిధంగా స్టామర్. ఓకే, స్టామర్ ఆర్ మటరింగ్ మేబీ రిలేటెడ్. స్టామర్ అంటే నత్తిగా. ఓకే, నత్తిగా మాట్లాడడం. హీఈస్ స్టామరింగ్. ఓకే, హీఈస్ స్టామరింగ్. ఓకే, ఆర్ హీఈస్ మటరింగ్ అంటే అతను నత్తిగా మాట్లాడుతున్నాడు. మటరింగ్ అంటే అర్థం కాకుండా పదాలు మింగేసి అలా మటర్గా మాట్లాడడం. ఓకే, ఇంకా మనం ఇంకా ఒక సౌండ్ చేస్తాం, స్క్రీమింగ్. ఓకే, స్క్రీమ్. ఓకే అంటే క్రై లౌడ్లీ అంటే ఆ పెద్దగా అరవడాన్ని స్క్రీమ్. ఓకే, స్క్రీమింగ్ పెద్దగా అరవడాన్ని స్క్రీమింగ్. సో సంబడీ ఈజ్ స్క్రీమింగ్. ఓకే, హలో ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు హెల్ప్ కోసం అడుగుతారు కదా, దట్ ఈస్ స్క్రీమింగ్. అదేవిధంగా షౌటింగ్ మనం ఎదుటి వాళ్ళ మీద పెద్దగా అరుస్తాం, షౌట్. ఓకే, డోంట్ షౌట్ అట్ మీ. ఓకే, డోంట్ షౌట్ అట్ మీ. ఓకే, ఇంకా మనకి ఫ్రీక్ అవుట్ అంటే నువ్వు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉంటావు ఒక్కోసారి. ఓకే, యు సే ఫ్రీక్ అవుట్, నువ్వు పెద్దగా నువ్వు బర్స్ట్ అవుట్ అయిపోతావు. ఓకే, బర్స్ట్ అవుట్, దట్ ఈస్ ఎమోషనల్ బర్స్ట్, బర్స్ట్ అవుట్, అది ఫ్రీక్ అవుట్. సో ఇంకా నీ స్టమక్ లో ఇంటెస్టైన్ సౌండ్ చేస్తాడు, దట్ ఈస్ యాక్చువల్లీ వెన్ యూ ఫీల్ హంగ్రీ, నువ్వు ఆకలిగా ఉన్నప్పుడు లేదంటే కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఏమైందంటే రంబ్లింగ్ ఆఫ్ ది స్టమక్. ఓకే, సో రంబ్లింగ్ ఆఫ్ ది స్టమక్, సో అది రంబ్లింగ్ లేదంటే గ్రౌలింగ్ ఆఫ్ ది స్టమక్, గ్రౌల్. నెక్స్ట్ మనం గర్గిల్. ఓకే, ఒక్కోసారి మనం వాటర్ని లోపల వేసుకొని ఇలా గర్గిల్ చేస్తాం, హుక్కిలించడం. ఓకే, ఇలా సౌండ్ చేస్తూ ఉంటాం, గర్గిల్, గర్గిల్ అంటారు దాన్ని. సో ఆ నెక్స్ట్ సౌండ్ మనం చేసేది సాబింగ్, SOB, సాబ్ ఆర్ సాబింగ్. సాబ్ అంటే ఆ ఎక్కిల్ ఎక్కిల్ పెట్టి ఏడవడాన్ని సాబింగ్. ద గర్ల్ సాబ్డ్, ద గర్ల్ ఈజ్ సాబింగ్. ఓకే, చాలా ఎక్కులు పెట్టి
Abraham. So the girl is sobbing for her parents, sobbing for her parents. The girl is sobbing for her parents. And ekilibetti edvadam. So the same, a weep, W-E-E-P, weep. Weep anna, so cry bitterly. Weep, okay? Bitter ga adavadam, okay? So cry anta je konjam simple word, okay? Even, you know, babies cry for the milk, for milk. It's not like that. Weep ante, so nee heart ki konjam pain vachesindi, right? No, you felt bad and you weep. He wept, he weep. అంటే వీప్కి ఆ పాస్ట్ ఫామ్ వెప్ట్ పార్టిసిపల్ వెప్ట్ వీపింగ్ సో ఇలా మన ఎన్నో సౌండ్స్ చేస్తాం సో వీటన్నిటిని మనం ఇప్పటి నుంచి ఇంగ్లీష్లో యూజ్ చేయొచ్చు ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ రిలేటెడ్ టు దిస్ ప్లీజ్ పోస్ట్ ఇన్ అవర్ క్వెరీ గ్రూప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా లేదు సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు లేదంటే దూరంలో ఉండొచ్చు సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి ఆల్మోస్ట్ 1 అవర్ మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా అవసరం కదా పోనీ వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా లేదు ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి అవి మనం బేర్ చేయలేకపోవచ్చు పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 అవర్ లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 అవర్ లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో ఆ 1 అవర్ లో ఉంటారు ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 అవర్ లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్ సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి అదే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ వాట్సాప్ గ్రూప్ ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా అవేంటో నేను చెప్తానండి ముందుగా మీకు ఇన్స్టిట్యూట్కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే చార్జ్ చేయడం జరుగుతుందండి అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు క్లారిఫై చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603333997